జనగామ బీఆర్ఎస్ లో టికెట్ పంచాయతీ కంటిన్యూ అవుతోంది. సీఎం కేసీఆర్ లిస్టు ప్రకటించక ముందే తనకే టికెట్ అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన నియోజకవర్గంలో ఆయన డబ్బులు పంచడం ఏంటని ప్రశ్నించారు. పార్టీని ఆగం చేసే పిచ్చి పనులు పల్లా మానుకోవాలన్నారు. బిడ్డను రెచ్చగొట్టి తనపై ఉసుగొలుపుతున్నారని కన్నీరు పెట్టుకున్నారు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. ఇటువంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు దేని కొరకు చేస్తున్నాం పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, ఇది మంచిది కాదు. ఇది ఇటువంటి మానుకోవాలి. మా అధినేత ఉన్నాడు తెలిసేందుకు, అధినేత వారు కుట్రలు కుతంత్రాలు చేసి రాష్ట్ర సాధించి తెచ్చిన వారు తప్పకుండా ఇంతమంది మనోభావాలను మా పార్టీ అధ్యక్షుడు బాధాప్త లెక్కలోకి తీసుకుంటాడు. మొదటి వరుసలోనే అందరితో పాటే జనగామ టికెట్ ప్రకటించాలి, కార్యకర్తలందరూ కూడా సంతోషపడతారు. లేకపోతే కాస్త కూస్తో 5-10 వేల ఓట్లు వెనుకబడే అవకాశం కూడా ఉంటుంది. ఇది పార్టీ విశ్లేషణ నేను క్షేత్రం నుండి చెప్తాను. లోగడ ఎప్పుడు చెప్పినా కూడా మొదటి వరుసలో ప్రకటించబడ్డది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికే మళ్లీ టికెట్ ఇవ్వాలంటూ జనగామలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఆయన వర్గీయులు. ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ముత్తిరెడ్డికి మద్దతుగా ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ మండల పార్టీ లీడర్లు, కార్యకర్తలు జనగాం చౌరస్తాలో భారీ ర్యాలీ నిర్వహించారు. పల్లా గోబ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ హైకమాండ్ మాటకు కట్టుబడి ఉంటామన్న నేతలు మరోసారి ముత్తిరెడ్డికే జనగాం టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పల్లాకు వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమరవెల్లి మండల కేంద్రాల్లో దిష్టిబొమ్మ దహనం చేశారు ముత్తిరెడ్డి వర్గీయులు. పల్లా వద్దు, ముత్తిరెడ్డి ముద్దు అనే నినాదాలతో ర్యాలీగా జనగామ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు ముత్తిరెడ్డి వర్గం నేతలు. నియోజకవర్గంలో మరికొన్ని చోట్ల పల్లా రాజేశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు ముత్తిరెడ్డి వర్గం నేతలు. జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడడంతో పోలీసులు భారీగా మోహరించారు.